68వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశంలో ఈ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్న విషయం మనందరికీ కూడా తెలుసు. ఎర్రకోటల జెండా ఎక్కించింది కానీ మారుమూల పల్లెటూళ్ళలో గల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు మూడు రంగుల జెండాలు రెపరెపలాడుతుంటాయి. ఎక్కడ చూసినా ముగ్గులు అందమైన పూలతోటి మన మనసు లోపల స్వచ్ఛమైన ఆనందంతో వెళ్ళి విరిసే రోజు. ఎందుకంటే మనలో మనం పరిపాలించుకున్న రోజు రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి ఏడుగురు సభ్యులలో చివరికి మిగిలింది ఒకడే ఒకడు, అతడే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మరి అన్ని సంవత్సరాలు కష్టపడి రాజ్యాంగాన్ని రాచి రచించి ఇదిగో మీ రాజ్యాంగము, దీని ప్రకారంగా మీ పాలన సాగించండి, దీని ప్రకారంగా ప్రజలు బ్రతకండి అని చెప్పిన ఒక గొప్ప విద్యావేత్త, ఒక గొప్ప తపస్వి, ఒక గొప్ప రచన రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్ట నష్టాలు కూర్చి మనకు రాజ్యాంగాన్ని రేపటి తరాలకు నేటి తరాలకు నిన్నటి తరాలకు కూడా అందించడం జరిగింది. మరి అతన్ని స్మరించుకొని అంతకంటే ముందు మన స్వాతంత్రం రావడానికి ఎంతోమంది మహామహులు తమ యొక్క తన మన ధనములను అర్పించడం వల్ల మనకు స్వాతంత్రం వచ్చింది. మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం, మన అన్నం మనం తింటున్నాం. దాని తర్వాత ఎట్లా పరిపాలించుకోవాలో చెప్పేది రాజ్యాంగం. రాజ్యాంగం ద్వారానే ఒక కలెక్టర్ కానీ తర్వాత ఒక ఎస్పీ కానీ ఒక సెక్రటరీ కానీ చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ ఎవరైనా కూడా విధులేంది, బాధ్యత లేనిది, పౌరుల యొక్క బాధ్యత లేనిది. పౌరులు భారతదేశంలో ఉన్నారంటే ఏ విధంగా బ్రతకాలి, సమాజంతో ఏ విధంగా కలిసిమెలిసి ఉండాలి, ఎవరికి హాని చేయకుండా ఎట్లా ఉండాలి, అందరూ పరస్పరంగా ఐకమత్యంగా ఇట్లా ఉండాలనేది మొత్తం మనకు భారత రాజ్యాంగంలో ఉంది. మంచిగా ఎట్లా బ్రతకాలి, చెడుగా బ్రతికితే ఎట్లా శిక్షించాలి, అన్నీ కూడా మనకు రాజ్యాంగం అనేది చెప్తుంది మన బ్రతుకు తెరువు గురించి. మరి ఇంతమంది 125 కోట్ల మందిని దిశానిర్దేశం కలిగించి వాళ్ళను సరైన మార్గంలో నడిపించి వాళ్ళకు దేశం మీద ప్రేమ అభిమానము ఆ జాతీయత భావము పెంపొందించే వ్యవస్థ ఏదైతే ఉందో రాజ్యాంగబద్ధమైన రాజ్యాంగం అని చెప్పచ్చు. మరి రాజ్యాంగబద్ధమైన మన అందరం కూడా ప్రతి సంవత్సరం ఈ విధంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నాం. రాజ్యాంగానికి లోబడి మనం అందరం కూడా మన విధులు బాధ్యతలు నిర్వర్తించాలి. రాజ్యాంగానికి ఎవరు అతీతులు కాదు. రాష్ట్రపతి మన దేశానికి మొట్టమొదటి పౌరుడు ఎవరంటే ప్రథమ పౌరుడు రాష్ట్రపతి. ఒక గ్రామానికి ప్రథమ పౌరుడు ఎవరంటే సర్పంచ్. సర్పంచ్ దగ్గర నుంచి రాష్ట్రపతి వరకు అందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిందే, దాన్ని అతిక్రమించాల్సింది లేదు. మరి ఇటువంటి రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరొకసారి మనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా భావి భారత పౌరులు, మన రాజ్యాంగాన్ని చదివి నేర్చుకొని పై తరగతులలో ఆకలింపు చేసుకొని ఒక మంచి పౌరులుగా మారాలని దేశానికి సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్.